श्रीनिवासराजु ఆస్ట్రాలజీ यूट्यूब ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం నేను మీ శ్రీనివాసరాజు ఈ వీడియోలో మీకు తెలియజేసేటటువంటి అంశం ఏంటంటే ఈ 2028వ నెల అంటే ఆగస్టు మాసం 1 నుంచి 15 దినముల వ్యవధి సమయంలో నేను చెప్పేటటువంటి రాశి కలిగినటువంటి వారికి ఆ ఫలిత ప్రభావం ఎలా ఉంటుందని దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను నేను చెప్పే రాశి కన్యా రాశి మొదటిలో చివరలో చేస్తున్నటువంటి కార్య ప్రభావంలో కాని వ్యాపార రీచ్ కాని వ్యాపారంలో అన్ని రంగాల వారికి కాని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను అమలులో పెట్టుకొని దాని ద్వారాగా కావాల్సినంత ఒక ఆ వ్యాపారానికి కావాల్సినంత ఫౌండేషన్ ని నిర్మించుకోవడానికి కాని వారి యొక్క సమస్యని తీర్చుకునే వైపుగా నడవడికగా చేస్తూ ఆ కలిసి వచ్చే సమయ కాలంగా వాళ్ళ ముందుకు సాగడానికి ఈ కన్యా రాశి వారికి చాలా ఈ రాశి ఫలితాలు చాలా చక్కగా సమకూరే అవకాశాలు ఉన్నాయి వారు గత ప్రభావం నుంచి సహాయం చేస్తున్న వారు చేయని వారు ఆగిన పనులు కూడా చేస్తారు వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తాయి చిన్న పెద్ద మధ్య వ్యాపారస్తుల్లో ఏ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులకైనా ఈ రాశి కలిగినటువంటి వారికి తప్పకుండా శుభసూచకంగా వర్తించేటటువంటి అవకాశం ఈ 15 దినముల పాటు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి కాస్త మనశ్శాంతితో జీవనం సాగించే అవకాశం ఉంటుంది కొంత నూతన గ్రహాలు మారతారు గత ప్రభావం దరిద్రం నుంచి కాస్త మెరుగు వైపున అడుగు పెట్టేటటువంటి మార్గం ఉంటుంది మానసిక ఒత్తిడిని అవరోధించి ఉల్లాసమైనటువంటి మనస్తత్వంతో దైవయాత్రల ప్రభావానికి చేయడానికి అవకాశం ఉంది అలాగే దేవుడి కార్యక్రమాలు బంధుమిత్రుల కార్యక్రమాలు నూతన కార్యక్రమాలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారు వీరు చేసేటటువంటి బంధుమిత్రుల కార్యక్రమాల్లో ప్రయాణాలు కూడా వీరికి సహాయాన్ని చేకూర్చేటటువంటి విధంగా ఈ రాశి కలిగినటువంటి వారికి సంకల్పం నడుస్తుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా వైద్య రంగానికి ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి ఉద్యోగదారుల్లో కూడా చక్కటి ఫలితాలను కూడా చేకూర్చుకునేటటువంటి అవకాశంగా ఈ రాశి వారికి రూపకల్పన జరుగుతుంది విద్యార్థుల్లో ఉద్యోగస్తుల్లో ఉద్యోగం చేయాలని రాని ఆగిన వారు కూడా కొంతమేర విజయం కలుగుతుంది కానీ ప్రేమించుకున్నటువంటి ప్రేమికులలో గాని కాస్త కొత్తగా ఉల్లాసంగా ఉత్సాహంగా వారి జీవిత ప్రయాణాన్ని సాధించేటటువంటి విధంగా ఉంటారు అదే విధంగా ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబ విషయాల్లో ముఖ్యంగా వీరికి నరదృష్టి పక్కన వారి నుంచి ప్రమాదాలు పడేటటువంటి మార్గం కూడా ఉంది గనుక తగిన జాగ్రత్త వర్తించడం మంచిది ఇంకా మీరు దైవ సంకల్పం పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకొని కార్యం చేయటం మీకు ఆగిన దైవ మొక్కుబడులు తీర్చుకొని దాని తగ్గట్టుగా మీరు నడుచుకోవటం చేయండి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ప్రక్రియలు జాతకరీత్యా బాగుండి కూడా ఈ సమస్యలు మీకు జరుగుతున్నాయంటే ఏదో లోపంలో ఉండి ఒక దోషంలో ఉండి మీకు అవి ముందుకు పోనివ్వకుండా వెనకబడుతున్నప్పుడు అవి ఎటువంటి దోష ప్రభావాలైనా ఎటువంటి సమస్య అయినా వాటిని వీలైనంత తొందరగా మీరు రెమెడీ చేసుకోగలిగితే తప్పకుండా నేను చెప్పినటువంటి ఫలితాలు మీరు పొందుతారు అటువంటి సంబంధించిన సమస్యలకి ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి తెలియక బాధపడేవారు చాలామంది కూడా మాకు రెమెడీస్ చెప్పండి గురువు గారు కామెంట్స్లో అడుగుతున్నారు అటువంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% పరిష్కారం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులు షేర్ చేయండి లోకా సమస్త సుఖనో భవంతు